ఇన్ లవ్ అంటూ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ చిత్రం ఆర్య. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుకుమార్ ఈ కథను తన మొదటి సినిమాగా తెరకెక్కించాలనుకున్నారట. అందుకు తగ్గట్లే పగడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఇక ఈ స్క్రిప్ట్ను పట్టుకుని తాను అనుకున్న హీరోల దగ్గరికి వెళ్ళి కథను వినిపించేవారట. అలా దాదాపు 8 మంది హీరోలకు ఈ కథను చెప్పారట. కానీ వారెవరూ కూడా ఈ సినిమాను చేసేందుకు ముందుకు రాలేదట. ఇక చివరికి విసిగిపోయిన సుకుమార్ అనుకోకుండా ఓ ఫంక్షన్లో చూసిన అల్లు అర్జున్ని కలిసి తన కథను చెప్పాలనుకున్నారట. ఇక ఆ తర్వాత వెంటనే బన్నీని కలిసి కథ చెప్పేయటం, బన్నీ ఓకే అనేయడంతో ఈ సినిమా తెరకెక్కిందట. 2004లో విడుదలైన ఆర్య సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచి అటు డైరెక్టర్కు ఇటు అల్లు అర్జున్కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాటలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫీల్ మై లవ్ సాంగ్, ఆ సాంగ్లో వేసిన బన్నీ స్టెప్పులు ఇప్పటికీ కుర్రకారుకు హుషారు తెప్పిస్తూనే ఉన్నాయి. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.